లడ్డూలో కల్తీ నెయ్యి రగడపై సిట్ రెండో రోజు విచారణ జరుపుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్ లోని సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతి పోలీసులతో సమావేశమయ్యారు. ఏఆర్ డైరీ టెండర్లపై ఆరా తీస్తున్నారు. తక్కువ ధరకు ఎలా కోట్ చేశారు, కంపెనీ ప్రమాణాలను ఏ విధంగా అంచనా వేశారు అనే అంశాలపై సిట్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా టీటీడీ నుంచి ఎలాంటి లోపాలు జరిగాయన్న కోణంలోనే సిట్ దర్యాప్తు చేస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి రగడపై సిట్ రెండో రోజు విచారణ జరుపుతుంది. పోలీస్ గెస్ట్ హౌస్ లోని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతి పోలీసులతో సమావేశమయ్యారు. ఏఆర్ డైరీ టెండర్లపై ఆరా తీస్తున్నారు. తక్కువ ధరకు ఎలా కొంటారని చేశారు, కంపెనీ ప్రమాణాలు ఏ విధంగా అంచనా వేశారనే అంశాలపై సిట్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా టీటీడీ నుంచి ఎలాంటి లోపాలు జరిగాయన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి రగడపై సిట్ రెండో రోజు విచారణ జరుగుతుంది. పోలీస్ గెస్ట్ హౌస్ లోని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతి పోలీసులతో సమావేశమయ్యారు. ఏఆర్ డైరీ టెండర్లపై ఆరా తీస్తున్నారు. తక్కువ ధరకు ఎలా కోట్ చేశారు, కంపెనీ ప్రమాణాలు ఏ విధంగా అంచనా వేశారు అనే అంశాలపై సిట్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా టీటీడీ నుంచి ఎలాంటి లోపాలు జరిగాయన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది.